పెద్దల సభలో కమలదళం బలం పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల శాసనసభల్లో భాజపకు ఉన్న ప్రాతినిధ్యానికి తోడు విపక్ష పార్టీల్లో లుకలకులు ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజ్యసభలో బలాన్ని పెంచుకుంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఎగువ సభలో తన బలాన్ని 86కు పెంచుకుంది. ఇదే సమయంలో విపక్ష కాంగ్రెస్ బలం 41కి పరిమితమైంది. అటు ఎన్డీఏ కూటమిలోని పార్టీల మద్దతు, అన్నాడీఎంకే, వైకాపా వంటి స్నేహపూర్వక పక్షాల మద్దతుతో కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో భాజపకు ఇబ్బందులు తొలగనున్నాయి. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలం పెంచుకుంటోంది. 8 రాష్ట్రాల్లో 19 స్థానాలకు శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎగువ సభలో విపక్షాలకు ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలంలో ఉన్న తేడా మరింత తగ్గింది. ఫలితాల అనంతరం రాజ్యసభలో అధికార భాజపాకు 86 మంది సభ్యులుండగా విపక్ష కాంగ్రెస్ పార్టీకి 41 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఖాళీ అయిన 61 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించగా వాటిలో 42 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 19 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగ్గా భాజపా 8, కాంగ్రెస్, వైకాపా చెరో 4 స్థానాల్లో విజయం సాధించాయి. మరో 3 స్థానాల్లో చిన్న పార్టీలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో కమలనాథులు తమ ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో గెలవాల్సిన స్థానాల కంటే మరో 2 సీట్లు అదనంగా గెలుపొందారు. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ ఫిరాయించడం ద్వారా భాజపా 8 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. మొత్తంగా ఖాళీ అయిన 61 రాజ్యసభ స్థానాల్లో భాజపా 17, కాంగ్రెస్ 9 సీట్లు కైవసం చేసుకోగా భాజపా మిత్రపక్షం జేడీయూ 3 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేడీ, టీఎంసీ 4 చొప్పున రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకోగా అన్నాడీఎంకే 3, డీఎంకే 3, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్ఎస్ 2 చొప్పున సొంతం చేసుకున్నాయి. ఈ ఫలితాల అనంతరం రాజ్యసభలో భాజపా బలం 86కు పెరగ్గా ప్రతిపక్ష కాంగ్రెస్ బలం 41కి పరిమితమైంది. మొత్తంగా 245 మంది సభ్యులున్న ఎగువ సభలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 100 మందికి పైగా సభ్యుల మద్దతుంది. భాజపా స్నేహపూర్వక పక్షాలైన అన్నాడీఎంకేకు 9, వైకాపాకు 6 సభ్యులు ఉండగా మిగిలిన చిన్న చితక పార్టీల మద్దతుతో కీలకమైన బిల్లులను సులభంగా ఆమోదింపజేసుకునేందుకు వీలు కలగనుంది. మోదీ నేతృత్వంలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో ఎన్డీఏ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యసభలో ఎన్డీఏ బలం పెంచుకుంటూ వస్తోంది. దీనితో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం అనంతరం విపక్షాల్లో ఫిరాయింపులు మొదలయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సమాజ్వాదీ పార్టీ నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యులు సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఎగువ సభలో భాజపా బలం పెరిగింది. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమిలో లేని అనేక పార్టీలు కీలకమైన అంశాల సమయంలో కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన, ముమ్మారు తలాక్ వంటి కీలక బిల్లులకు ఇతర పార్టీలు మద్దతిచ్చాయి. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సైతం 2 సభల్లో ఆమోదం పొందింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో కాషాయ పార్టీ బలం మరింత పెరిగింది. అయితే 2018 నుంచి వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాజపాకు తగులుతున్న ఎదుర్దెబ్బలు రాజ్యసభలో సొంతంగా మెజార్టీ సాధించాలన్న కమల దళం ఆశలకు గండి కొడుతున్నాయి.